తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కష్టంతో సైకిల్ గుర్తుపై గెలుపొంది టిఆర్ఎస్ పార్టీలో చేరిన వారిని అనర్హులుగా ప్రకటించారని గతంలో స్పీకర్కు రాష్ట్ర గవర్నర్కు మరి హైకోర్టులో సుప్రీంకోర్టులో అసెంబ్లీలో ఫిర్యాదు చేసి న్యాయపోరాటం చేసినా స్పందించిన స్పీకర్ ఇటీవలి కాలంలో కలిసిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను అందరినీ కలిసి 12 మంది సంతకాలు చేసి తమను టిఆర్ఎస్ పార్టీలో విలీనం చేయాలని కోరగా టిఆర్ఎస్ పార్టీలో విలీనానికి అసెంబ్లీ స్పీకర్ అనుమతించడం అనైతికమని అన్నారు. రాజ్యాంగ ఉల్లంఘన స్పీకర్ వైఖరికి నిరసనగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శనివారం తహసీల్ చౌరస్తా వద్ద రాస్తా రోకో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలశంకర్, ఉల్లం మల్లేశం, సూర్యప్రకాష్, అన్మల్ల రఘు, గంగాధర్ రఘు, రంగుగోపాల్, అక్కినపల్లి కాశీనాథం, రాజన్న, వనమాల నిరంజన్, చక్రపాణి, రాము, మగిడి గంగాధర్, ప్రవీణ్, అస్గర్ రెహమాన్, అజీర్ పాషా, కొండ శ్రీధర్, మురగల్ల శంకర్, శ్రీనివాస్, చంద్రశేఖర్, లక్ష్మణ్, వీరయ్య, జలపతి, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖర్ రావు గారు కొత్త కొత్త విధానాలు ప్రవేశపెట్టి తెలంగాణ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజానీక యొక్క సంక్షేమం, రైతుల అభివృద్ధి, అన్ని కార్మిక కర్షక అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నాడు. కానీ అతను చేస్తున్న పని ఏంటంటే 2 సంవత్సరాలలో పరిపాలన పక్కకు పెట్టి ఇతర పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళు, ఇతర పార్టీ యొక్క బీఫామ్ గెలిచినటువంటి యొక్క పార్టీ సిద్ధాంతాలపై గెలిచినటువంటి ఎమ్మెల్యేలను, నీవు మా పార్టీకి రాకపోతే నీకు నీ అంత చూస్తాం, నువ్వు సంపాదించినటువంటి ఒక ఆస్తుల మీద కానీ ఇతరత్ర వాటి మీద కానీ మేము సిబిఐ దాడులు చేపిస్తాం, అవినీతి శాఖతో దాడులు చేపిస్తామన్నటువంటి ఒక అబద్ధపు ఆలోచనలతోటి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులైనటువంటి మన ఎమ్మెల్యేలను బెదిరించి నయాన భయాన న్యాయంగా పరిపాలన చేసుకో, ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని నువ్వు చెప్పిన బంగారు తెలంగాణ పట్ల నువ్వు అభివృద్ధి పట్ల దృష్టి సారించాలి. కానీ ఇలాంటి నీతిబాహ్యమైన చర్యలకు పాల్పడకూడదని మేము తెలుగుదేశం పక్షాన డిమాండ్ చేస్తున్నాం. శాసనసభ్యులను టిఆర్ఎస్ ముఖ్యమంత్రి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన్ని ఆయనే కండువలు కప్పి పార్టీలో కలుపుకున్న దాన్ని శాసనసభ స్పీకర్ గారికి, రాష్ట్ర గవర్నర్ గారికి, హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా తెలుగుదేశం పార్టీ న్యాయ పోరాటం చేస్తున్న విషయాన్ని కూడా ఈ యొక్క ప్రజానీకరణ అందరికీ తెలిసిందే. మరి ఆనాడు స్పీకర్ గారికి వీళ్ళను అనర్హులుగా ప్రకటించాలని చెప్పండి ఎర్రబెల్లి దయాకర్ రావు, వారితో పాటు ఉన్న శాసనసభ్యులందరూ పోయి మేధావులారా, ఇప్పటి కూడా మీరు ఒక ఆలోచన చేసి మీ యొక్క గళం ఇప్పి ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా పరిపాలన ఏ విధంగా నడుస్తుంది, ప్రజా సంక్షేమం వైపు నడుస్తుందా, ప్రతిపక్ష పార్టీలను కలుపుకోవడం నడుస్తుందా, మీరు ఇప్పటికైనా ప్రజల చర్చకు తీసుకురావాలని చెప్పని మీ అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము. पहले से कांग्रेस और तेलुगुदेशम तेलंगाना के लिए जिद्दोजहद करती रही और जो है जब से तेलंगाना तेलंगाना बोल के केसीआर साहब लगाए तो पूरी आवाम ने, हिंदू मुस्लिम सिख ईसाई सब ने मिलकर बच्चा बच्चा करके जो सो तेलंगाना ला लिए हैं. तेलंगाना लाने के बाद केसीआर साहब सीएम बन गए. पहले तो बोले गए हो हम दलित को सीएम बनेंगे बोल के, उसके बाद खुद ही सीएम बन गए. और जो ये हुकूमत चल रही सिर्फ जो है सो केसीआर, केटीआर, कविता, हरीश राव, ये चारों के ऊपर ही पूरी हुकूमत चल रही. जितने भी लोगों को एमएलए को खरीद रहे, एमपी को खरीद रहे, वो सिर्फ अपनी प्रॉपर्टी और जो है सो उसके सीबीआई इंक्वायरी करा के जो है उनको डरा के धमका के जो है उन्होंने अपनी पार्टी में ले लिए हैं. ये बिल्कुल गलत है. और जो है जितने भी एमएलए को एमपी को उन लोग खरीद रहे हैं,
इसलिए जो सो मैं चाहता हूँ कि ज़्यादा से ज़्यादा जल्द से जल्द जो सो महमूद अली साहब होंगे और जो सो हमारे सीएम चंद्रशेखर राव साहब होंगे 12% के लिए फर्स्ट प्रिफरेंस दे। बंगार तेलंगाणा वस्तुदी इंटिको उद्योग वलसलु उंडेवनि चेप्पि अनेकमैनटुवंटि वाग्दानालु चेप्पिनटुवंटि केसीआर गारु मेनिफेस्टोलो उन्नटुवंटि विषयालनु पक्ककु पेट्टि ईनाडु राष्ट्र प्रभुत्वानिकि सरिपोयिनटुवंटि ఎమ్మెల్యేలు ప్రభుత్వం నడపడానికి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉండగా కూడా అనైతికంగా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను డబ్బులు ఎరజూపి మరి టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసుకోవడం తెలుగుదేశం పార్టీ పూర్తిగా దాన్ని ఖండిస్తూ ఉన్నది। గతంలో మరి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అనేక పదవులు పొంది డబ్బు పొంది ఈనాడు టీఆర్ఎస్ పార్టీకి ఒక తత్తులుగా మారి మరి టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయడం రాబో రోజులపట చరిత్ర గమనిస్తుంది। రాబో రోజులపట మీకు ప్రజల బుద్ధి చెప్తారు। అదేవిధంగా వాస్తవాలను వక్రీకరిస్తూ ఆనాడు మహారాష్ట్రతోనే ఒప్పందం చేసుకున్నటువంటి చీకటి ఒప్పందం కేసీఆర్ గారు ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకుని కూడా తీసుకోకపోవడం చాలా దురదృష్టకరం। మీకు ఒప్పందం చేసుకున్నట్టుంటే తెలంగాణకు వచ్చేటువంటి నీళ్లను మరి 4 మీటర్ల ఎత్తు ఎందుకు తగ్గించుకున్నారో ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది। అట్లనే అనేకమైనటువంటి విషయాలు ప్రాజెక్టుల పేరు మీద రీడిజన్ పేరు మీద అనేక విధమైన మిషన్ భగీరథ పేరు మీద కూడా వేలాది కోట్లాది రూపాయలు కేసీఆర్ కుటుంబం గారు సంపాదించుకోవడం కోసమే తప్ప ప్రజల సంక్షేమం కోసం కాదని చెప్పేసి మీకు ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకోవాలని చెప్పి రాబో రోజులపట ప్రజాక్షేత్రం లోపల తెలుగుదేశం పార్టీ టీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది। మరి వెంటనే శాసనసభాపతి ఏ విధంగా అయితే వీళ్ళను చేర్చుకున్నారో మరి శాసనసభకు మరి వివరణ ఇవ్వాలని చెప్పేసి ఏ విధంగా అయితే వీళ్ళని చేర్చుకున్నారో ఇది రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది। భారతదేశంలో ఎక్కడ కూడా జరిగినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కావాలని చెప్పి మరి టీఆర్ఎస్ పార్టీలో వినతి చేసుకోవడం తెలుగుదేశం పార్టీ